రోజు ఒక్క నువ్వు ఇట్లా పండుకొని ఊహించుకోవాల్సి వస్తుంది నిన్ను. నేను పడుకుంటే నా మీద పడుకో, నేను పడుకుంటే నా మీద పడుకో. నువ్వు లేపేదాకా నేను ఇట్లానే తెలుసుకుని కూర్చోవాలా? కెమెరా ఆపిస్తానే చేద్దామంటా. వద్దు నన్ను ఏం షేర్ ద వర్డ్స్ నాకు రావు యాక్చువల్లీ. వద్దు నన్ను ఏం షేర్ ద వర్డ్స్ నాకు రావు యాక్చువల్లీ. హాయ్ ఫ్రెండ్స్, మీరు మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ మనీ ఎర్న్ చేసుకుందాం అనుకుంటున్నారా? మన దగ్గర మంచి అప్లికేషన్ ఉంది, అది వచ్చేసి రమ్మీ నోబుల్స్. ఇది ఎలా యూజ్ చేయాలో మన వీడియో రూపంలో చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ అయితే 100 రూపీస్ మినిమం రీఛార్జ్ చేసుకోవాలి. దీంట్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి నేను డ్రాగన్ వర్సెస్ డ్రాగన్ గేమ్ ఆడి మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు మనము ప్రొడక్ట్ చేయాల్సి ఉంటుంది. నేను వచ్చేసి ఇప్పుడు డ్రాగన్ మీద 10 రూపీస్ ప్రొడక్ట్ చేస్తున్నాను. చూసారు కదా, మనం ఇప్పుడు ఓడిపోయాం ఫ్రెండ్స్. సో నా స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు నాకు 10 రూపీస్ పోయినాయి కాబట్టి నేను 30 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఆడతాను. ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా మనకి 10 రూపీస్ పోయినాయి కాబట్టి నెక్స్ట్ ఛాన్స్లో మనకి మనీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఎక్స్ట్రా అమౌంట్ కూడా వస్తుంది. సో నేను ఇప్పుడు డ్రాగన్ మీద 30 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను కాబట్టి నాకు మళ్ళీ 28 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. సో ఈ విధంగా మన మనీ అనేది ఇన్వెస్ట్ చేసేసుకొని మనీ అనేది సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి నేను టైగర్ మీద 10 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు లాస్ అనేది కవర్ అవుతుంది కాబట్టి. అందుకే నేను టైగర్ మీద 10 రూపీస్ పెడుతున్నాను. చూద్దాం. ఎస్, ఇప్పుడు మనం గెలిచాం. ఇప్పుడు మనకు 10 రూపీస్కి 8 రూపీస్ అనేది వచ్చింది. మళ్ళీ నేను ఇప్పుడు టైగర్ మీద పెడుతున్నాను. ఇప్పుడు చూద్దాం. ఓ, ఇప్పుడు నేను లాస్ అయ్యాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి 10 రూపీస్ లాస్ వచ్చింది. మనం ఇలానే ట్రై చేస్తుంటే ఆడుతుంటే మనకి ఎట్లా ఆడాలో అర్థమవుతుంది. సో చూసారు కదా, నాకు 10 రూపీస్ పోయినాయి కాబట్టి నేను 30 రూపీస్ పెట్టాను, ఎందుకంటే మళ్ళీ అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి. స్టార్టింగ్లో వచ్చేసి మన అమౌంట్ 140 రూపీస్ ఉండేది, ప్రజెంట్ అయితే ఇది 291 రూపీస్ అయింది. నేనైతే ఈ 291 రూపీస్ని విత్డ్రా చేస్తున్నాను. విత్డ్రా అయితే దీంట్లో స్పీడ్గా అవుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకెందుకు లేదు, కింద డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది, ఒకసారి లింక్ నేను క్లిక్ చేయండి, రమ్మీ నోబుల్స్ డౌన్లోడ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దూకినావు కదా, నీ మీద దూకలేదా పక్కకి? అదే అదే అనుకున్నా, దూకుతావు అనుకుని రెడీ చేస్తున్నా. హాయ్ బేబీ, వాట్సాప్ నథింగ్. నథింగ్. స్టార్ట్ చేద్దామా? చేద్దాం చేద్దాం. అప్పుడే ఫస్ట్ నేను ఒక మళ్ళీ ఎమ్మెట స్టార్ట్ చేసి ఒకటే రౌండ్ అవుతుంది. ఫస్ట్ నేను ఏమైనా చేసుకొని వస్తే 4-5 అవుతాయి. అమ్మాయి పెట్టుకుని నువ్వు వెళ్ళి చేసుకున్నావు ఫస్ట్, అట్లా పడేసి వస్తే తర్వాత మనకి ఎక్కువ వస్తుంది. ఎవరిని తలుచుకుంటావు? నిన్నే. ఇక నువ్వు నా ముందు నాకు నిన్ను తలుచుకోకుండా ఇంకెవరిని తలుచుకోవాలి? ఇప్పుడు చేసుకుని వస్తావు, మళ్ళీ ఇవ్వకపోతే ఎట్లా? లేపుతా ఎట్లా లేపుతా? నువ్వు లేపేదాకా నేను ఇట్లానే తెలుసుకుని కూర్చోవాలా? నువ్వు లేపేదాకా నేను ఇట్లానే తెలుసుకుని కూర్చోవాలా? తెరవకు, నేను వచ్చి తెరుస్తా. ఇంకా లిఫ్ట్ కింద బాగా పెట్టి నాకు 3 తెప్పియాలనా? అవునా? నీకు లిప్స్టిక్ లేకపోతే 3 రాదు కదా, నీకు లిప్స్టిక్ లేకపోతే 3 రాదు కదా. ఇప్పుడు తుడిసేస్తా. తుడిస్తే 3 పోతుంది మళ్ళా. మంచిదే కదా పోతే. లిప్స్టిక్ ఏడ పడితే ఆడ పోయాలి. అబ్బా, ఎందుకంత రొమాంటిక్ గున్నో. నేనా? నువ్వు వస్తున్నావు అని రొమాంటిక్ గా ప్రిపేర్ అయ్యి ఉన్నా. సరే రొమాన్స్ స్టార్ట్ చేస్తా మళ్ళీ నేను. చెయ్యి. ఇంత కోఆపరేట్ చేస్తున్నావు ఎందుకు? నువ్వు అట్లా అనద్దు, ఫస్ట్ వద్దనాలే, తర్వాత నేను చేస్తా. అప్పుడు అగ్గి అంటప్పుడు నీట్ ఇయ్యాలి. అబ్బా, చెప్పింది ఎంత నీట్ అంటున్నావు. అంటే వద్దు నన్ను ఏం షేర్ ద వర్డ్స్ నాకు రావు యాక్చువల్లీ. వద్దు నన్ను ఏం షేర్ ద వర్డ్స్ నాకు రావు యాక్చువల్లీ. అంటే చెయ్యి చెయ్యి అనేనా? సరే చేస్తా. పక్కన ఉంటే నేను పక్కన కూర్చోలేను, నీ మీదనే కూర్చుంటా. ఏం చేస్తావు ఇట్లా ఉంది నీకండా, ఏం చేస్తా? ఇది ఇట్లుంది, ఇది ఇట్లుంది. నిజమే అబ్బా, సన్నగా ఉండే వాళ్ళకంటే పెద్దగా ఉంటది అంటగా. పెద్ద ఉంటది, ఇల్ల పెడితే అల్లకి వస్తుంది. ఏదో వరుసకి ఇద్దరు ముగ్గురు అమ్మాయిల్ని ఒకేసారి. నువ్వు సిగ్గుపడుతున్నావా? నీ మీద పడుతున్నా సిగ్గు. ఆ రీజన్ తోటి నా మీద పడుతున్నావా? ఇంత అకృతబ్బ నీకు. అకృతి చాలా రోజులు అయింది, ఎవ్వరు కరువులో ఉన్నట్టు. చాలా కరువుల, ఏం లేదు, రోజు ఒక్క నువ్వు ఇట్లా పండుకొని ఊహించుకోవాల్సి వస్తుంది నిన్ను. అట్లా లేవే, నువ్వు మనిషి ఎవరో ఒకరు ఇట్లా చేయబడుకుని లాగేసి తలిపేసేసే రకంలో ఉన్నావు. ఎట్లా?
ఎట్లా అందరిని ఎట్లా చేస్తావు అట్లా? నిజంగా ఎంత మంది చేస్తుంటే ఇంత హెయిర్ అంత మంది చేస్తుంటావు కదా ఇప్పటికి నువ్వు? అంత మంది నేను చేయలేదు, ఫస్ట్ నీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. స్టిల్ వర్జిన్ అమ్మా ఎందుకు ఆ వర్జినిటీ నీతో కోల్పోతా నేను. ఇంత వేడిగా ఉన్నావు, ఇంత దగ్గర ఉన్నావు, ఏసీ వేసినావా? నేను పడుకుంటా నా మీద పడుకో, నేను పడుకుంటా నా మీద పడుకో. ఇప్పుడు ఏం చేద్దామంటే బాగా అనిపిస్తుంది ఇక్కడ, నీది కనిపిస్తలేదా? నా చూపిస్తానా నీ చూపిస్తావని? ఇప్పుడు వద్దు, నేను తర్వాత ఇప్పుతాలే, నేనే నువ్వు ఇప్పద్దు. ఓకే స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ నేను నీ మీద ఉన్నానా నువ్వు నా మీద ఉంటావా? ఎట్లయినా పర్లే, ఫస్ట్ నా మీద కాలే ఫస్ట్ నువ్వు, అప్పుడు నాకు మూడ్ వస్తుంది. కాలేస్తే ఉందా లేకపోతే నేను కాలేనా? నువ్వు వేసినా ఈగా ఈగా ఈగనా అన్నట్టుంటే నా కాలనే నువ్వు ఈగన్నావంటే ఇంకో దాన్ని నువ్వు ఏమంటావు? ఏ యాంగిల్ అయినా వేసేస్తా నేను. లోపలికా వా అమ్మ, అసలు కొంచెం పోయిన అరుపులే. కనిపిన శత్రు శత్రుని బయట పైన నేను పక్కన పెట్టుకొని ఏం చేయాలో అర్థమైతలే. కెమెరా ఆపిస్తాను చేద్దామంటే చాలా అంతకు మించి. నన్ను ఉంచుకో, రోజు నైట్ వస్తా, సుఖం ఇస్తా, పొద్దున పోతా, అదే డ్యూటీ మనకి. కావాలంటే మళ్ళీ వేరే వాడిని పిలుచుకోవాలి. వద్దు వద్దు నేనే వస్తా. అదే కదా, ఎన్ని రౌండ్లు కావాలంటే అన్ని రౌండ్లు. అది చేసేంత వరకు కాదేమో, అది చేసినా కాదు ఇక వల్ల నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ రౌండ్ అంట. అదే కదా, ఇంకొకటి చెంపకిస్తే సార్ అమ్మో ఇట్లా ఇట్లా. అయ్యా నేను చెంపకే ఇద్దాం అనుకున్నా, నేను లిప్ చూసే వరకు నేను ఆగలే. ఇక ఇట్లానే ఇట్లా అంట, ఇంకెట్లా ఇంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తుంటారు ఈ వాటికి. నాకు అర్థమైతుంది పాపం, నేను ఒకసారి టచ్ చేస్తే లైఫ్ ఇచ్చేసినట్టు. నేను మాట్లాడతాను అంటావేమో, ఇట్లా 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 బెడ్ మీద పడకబట్టి అట్లే ఒక్కసారి నీ గుండెల మీద వాలొచ్చాను ఇట్లా ఒక్కసారి. నేను వద్దన్న ఆగవు కదా.